గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. సరే, ఇప్పుడు మనము కొద్ది సమయం గణితం నేర్చుకుందాం. అందరూ బాగా వినాలి. రెడీ అయినా అందరూ పిల్లలు? మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. తెలుగులలో వెళ్ళినప్పుడు, మన ఊరు నుంచి అంత దూరం పోయినప్పుడు, మీ ఊరు మా ఊరికి ఎంత దూరం అని ఎవరైనా అడిగినప్పుడు 20 కిలోమీటర్లా 30 కిలోమీటర్లా అని చెప్తామా? దూరాన్ని కిలోమీటర్లో చెప్తాం. ఇంకా తక్కువ దూరం అయితే మీటర్లలో, ఇంకా తక్కువ అయితే సెంటీమీటర్లు మిల్లీమీటర్లో చెప్తాం కదా. అదేవిధంగా మనం వంట చేసుకుంటాం కదా ఇంట్లో, అమ్మ నాన్న వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తుంటారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అవసరమైన కూరగాయలు, టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు ఇలా మనకు కావాలన్నప్పుడు ఎంత కావాలి అని వాళ్ళు అడుగుతారు మనల్ని. మనకు అరకిలో మామిడి, అరకిలో ఉల్లిగడ్డలు గాని, 1/4 కిలో మిర్చి గాని, 2 కిలో టమాటాలు గాని ఇట్లా మనకు అవసరం ఉన్న తగ్గట్టు మనము తెచ్చుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మనకు, వాళ్ళు త్రాసులో మనకు జోకి ఎంత అవసరమో అంత మనకు జోకి ఇస్తుంటారు కదా. అట్లా గట్టిగా ఉన్న పదార్థాలను ఘన పదార్థాలు అంటాం. మనము కిలోలలో గ్రాములలో కొలుచుకుంటాం కదా. ఇప్పుడు అదే విధంగా మనం డైలీ మనము బ్రష్ చేసుకుంటాం కదా. బ్రష్ చేసుకున్న తర్వాత ఏం తాగుతారు? వెరీ గుడ్, నీళ్లు తాగుతారు. ఇంకేం తాగుతారు? పాలు తాగుతారు. అదే విధంగా ఇంకేం తాగుతారు? వెరీ గుడ్, జ్యూసులు కూడా తాగుతారు కదా. అయితే మరి అవి కిలోగ్రాములు గ్రాములు కూరగాయలను షాపులో తెచ్చుకునే వస్తువులు కొలుచుకున్నాం కదా, మరి వీటిని ఏ విధంగా కొలవాలి? లీటర్లలో లేదా మిల్లీలీటర్లలో కొలవాలి. చాలా బాగా చెప్పారు. ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్లు, 1000 మిల్లీలీటర్లు. చూడండి ఒకసారి, ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్లు. వెరీ గుడ్. మనము ఈరోజు పరిమాణాల చాప్టర్ లో మనము ద్రవ పదార్థాలను లీటర్లు మిల్లీలీటర్లు కొలుస్తాం కదా, ఆ లీటర్లు మిల్లీలీటర్లకు సంబంధించిన అంశాలను, సంబంధించిన ప్రశ్నలకు జవాబులను మనము సాధన చేద్దాం సరేనా. ఇప్పుడు నేను ఒక బాటిల్ చూపిస్తున్నాను, చూడండి. ఇది 1 లీటర్ బాటిల్, ఇది 1 లీటర్ బాటిల్. అంటే ఎన్ని మిల్లీలీటర్లు ఉంటాయి చూడండి? 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు చెప్పాను? 1000 మిల్లీలీటర్లు. అంటే 1000 మిల్లీలీటర్లు ఉంటాయి అంటే, లేదా 1 లీటర్ అని చెప్తాం. ఇంకా మనము ఇది 1/2 లీటర్ బాటిల్, అంటే 1/2 లీటర్ అంటే లీటర్లో సగం చెప్పండి. 1000లో సగం ఎంత? వెరీ గుడ్, 500, అంటే 500 మిల్లీలీటర్ల బాటిల్. ఇంకా మనము ఇంకా తక్కువవి కూడా ఉంటాయి, 200, మళ్ళీ 250, ఇది 200 మిల్లీలీటర్ల బాటిల్. ఈ విధంగా మనము రకరకాల కొలతలలో మనకు అందుబాటులో రకరకాల బాటిల్లు కానీ వస్తువులు కానీ ఉన్నాయి. ఇదే విధంగా మనము ద్రవ రూపంలో ఇంకేమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. నీళ్లు, పాలు అని చెప్పారు కదా. ఇంకేం చేస్తారు? బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేస్తారా? చేసినప్పుడు మనము నీళ్లు వాడతామా? వాడతాం. అప్పుడు 1 లీటర్ పాలు సరిపోతుందా? సరిపోదు. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంటి బకెట్? ఇది 1 లీటరే ఉంటుందా చెప్పండి? 2 లీటర్లు ఉంటుందా? దాదాపుగా 10 నుంచి 15, లేదా కొన్ని పెద్ద బకెట్లు అయితే 20 లీటర్ల వరకు ఉంటాయి. అంటే లీటర్ల కంటే ఎక్కువ మనము ద్రవ రూపంలో వాడతాము, అవసరం తగ్గట్టు తక్కువే వాడతాము. ఇంకా మనకు తలస్నానం చేసినప్పుడు ఏం వాడతాము? వెరీ గుడ్, షాంపూలు. ఇంకా తలకి ఏం పెట్టుకుంటాము? ఆయిల్స్ పెట్టుకుంటాం కదా. ఇవి లీటర్ కంటే తక్కువ, 250 మిల్లీలీటర్లు లేదా 100 మిల్లీలీటర్లు, ఇట్లా రకరకాలుగా మనకు మార్కెట్ లో లభిస్తుంటాయి. ఇంకా మనం ఈ మధ్య ఎక్కువ ఏం వాడుతున్నాం చేతులకి, మాస్కులతో పాటు శానిటైజర్ కదా. కరోనా టైంలో మనము శానిటైజర్స్ వాడుతున్నాం. ఇది 500 మిల్లీలీటర్ల శానిటైజర్. ఈ విధంగా ద్రవ రూపంలో వాటిని మనము లీటర్లు మిల్లీలీటర్లలో మనము కొలుస్తాం. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్పుకుందాం పిల్లలు. ఒక ప్రశ్నను మనము చదువుదాం. 110 లీటర్ల పాలను ఎన్ని 1 లీటర్ పాల ప్యాకెట్లుగా తయారు చేయవచ్చు? మన దగ్గర మొత్తము ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి? 110 లీటర్లు. అలాంటి 1 లీటర్ పాల ప్యాకెట్ చొప్పున ఎన్ని మనం ప్యాకెట్లను తయారు చేయవచ్చు? 1 లీటర్కి 1 ప్యాకెట్ కదా, 2 లీటర్లకు 2 ప్యాకెట్లు. వెరీ గుడ్, 3 లీటర్లకు 3 ప్యాకెట్లు. అయితే 10 లీటర్లకు 10 ప్యాకెట్లు. మన దగ్గర ఎన్ని ఉన్నాయి మరి? 110 లీటర్లు ఉన్నాయి.
అంటే 110 లీటర్లకు ఎన్ని ప్యాకెట్లు అవుతాయి? వెరీ గుడ్, 110 లీ ఒక 110 ప్యాకెట్లు తయారు చేయవచ్చు కదా. ఆ 1 లీటర్ ప్యాకెట్ ఎన్ని చేయొచ్చు? 110 ప్యాకెట్లు తయారు చేయవచ్చు. అర్థమైందా పిల్లలు? ఇదే విధంగా మనము ఇంకొక ప్రశ్నను ఇంకొక ఉదాహరణ చూద్దాం పిల్లలు. మరొక ప్రశ్న చూద్దాము. 90 లీటర్ల పాలను 500 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ చొప్పున ఎన్ని ప్యాకెట్లు తయారు చేయవచ్చు? అర్థమైందా? మళ్ళొకసారి వినండి. 90 లీటర్ల పాలు ఉన్నాయి మన దగ్గర. అయితే 90 లీటర్ల పాలను ఒక్కొక్క ప్యాకెట్ కు 500 మిల్లీలీటర్లు ఉండాలన్నమాట. అయితే మరి 1 లీటర్ కి ఎంత అని చెప్పుకున్నాము? 1 లీటర్ కు 1000 మిల్లీలీటర్లు కదా. మరి 500 మిల్లీలీటర్లు అన్నప్పుడు సగం కదా, మరి 1 లీటర్ కి ఎన్ని వస్తాయి? వెరీ గుడ్, 2 వస్తాయి. 1 లీటర్ కు 2 వస్తాయి. 1 లీటర్ కు 2 ప్యాకెట్లు. 1 లీటర్ కు 2 ప్యాకెట్లు. మరి మన దగ్గర ఎన్ని లీటర్లు ఉన్నాయి? 90 లీటర్లు ఉన్నాయి. 90 లీటర్లకు ఎంత అవుతుంది? 1 లీటర్ కు 2 ప్యాకెట్లు అయితే 90 లీటర్లకు ఎంత అవుతుంది? 90 ఇంటూ ఏం చేయాలి? గుణకారం చేయాలి. వెరీ గుడ్, 90 ఇంటూ 2, 2 0 0, 10 18. అంటే ఎన్ని ప్యాకెట్లు చేయొచ్చు మనము? 2 ప్యాకెట్, 2 ప్యాకెట్లు. 1 లీటర్కు 2 ప్యాకెట్లు అయితే 90 లీటర్లకు 180 ప్యాకెట్లను తయారు చేయవచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు మనము మరొక ఉదాహరణ చూద్దామా, మరొక ఉదాహరణ చూద్దాము. 60 మిల్లీలీటర్ల మందును 15 మిల్లీలీటర్ల మందు గల సీసాలలో, ఆ సీసాల చొప్పున ఎన్ని సీసాలలో నింపగలరు? మొత్తము మన దగ్గర ఎన్ని మిల్లీలీటర్ల మందు ఉంది? 60 మిల్లీలీటర్ల మందు ఉంది. మరి ఒక్క సీసాలో ఎన్ని మిల్లీలీటర్లు పడుతుంది? 15 మిల్లీలీటర్లు పడుతుంది. మరి 15 మిల్లీలీటర్లు, 15 మిల్లీలీటర్లు, 15 మిల్లీలీటర్లు అట్లా ఎన్ని సీసాలు నింపగలుగుతామంటే ఏం చేయాలి చెప్పండి? మీరు కూడికలు, తీసిపెత్తలు, గుణకారాలు, భాగారాలు నేర్చుకున్నారు కదా. వెరీ గుడ్. మరి ఇంతకుముందు చేసిన రెండు ఉదాహరణల్లో మనం ఏం చేశాము? గుణకారం చేశాము. మరి ఇక్కడ ఏం చేయాలి ఆలోచించి చెప్పండి. ఇప్పుడు చూద్దామా ఒకసారి, 60 మన దగ్గర మొత్తం ఎన్ని మిల్లీలీటర్ల మందు ఉంది? 60 మిల్లీలీటర్ల మందు ఉంది. మరి ఒక్కొక్క సీసాలో 15 మిల్లీలీటర్ల చొప్పున నింపాలి. మరి ఎన్ని సీసాలకు సరిపోతుంది ఈ మందు, 60 మిల్లీలీటర్ల మందు? వెరీ గుడ్. మనము ఏం చేయాలి? భాగారము చేయాలి. 15తో భాగారం చేస్తే 15 ఎక్కం వచ్చు కదా మీకు, 15 0 0, 15 ఎక్కం 15. చెప్పండి ఎంత? 15 4 60. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? తీసివేస్తాం. తీసేస్తే ఏమవుతుంది? 0 0, అబ్లకి లాగపోతే 0. వెరీ గుడ్. శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనము ఎన్ని బాటిల్స్లో నింపగలము? 4 బాటిల్స్, 4 సీసాలలో నింపగలము. చిన్నపిల్లలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు డాక్టర్ మీకు ఈ విధమైన టాబ్లెట్స్, చిన్నపిల్లలు కాబట్టి టాబ్లెట్స్ రాయరు, మందులు టానిక్లను రాస్తుంటారు, ఇలాంటివి వాడుతుంటారు కదా. డాక్టర్లు 10 ml అంటే 10 ml, 5 ml ఈ విధంగా తాగమంటారు కదా. ఈ విధంగా మనము ఈ మూత ద్వారా కొలుచుకొని తాగుతుంటాం కదా. అదే విధంగా మనము ఈ మిల్లీలీటర్లను ఇంతకుముందు గుణకారం చేసి సమస్యను సాధించాము, ఇప్పుడు భాగాహారం ద్వారా ఇలా 8 సమస్యను సాధించాము. ఇలా ఈ విధంగా మనము రకరకాల సమస్యలను మనము ఏ విధంగా సాధించాలని అర్థం చేసుకొని మనము సాధించుకోవాలి. ఇప్పుడు మనము ఈరోజు ఏం నేర్చుకున్నాం? మనము లీటర్లు, మిల్లీలీటర్ల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూద్దామా పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? ద్రవ పదార్థాలను ఏ విధంగా గుణిస్తాము అని తెలుసుకున్నాం కదా. మరి 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. మనము ఎక్కువగా వాడేది ఏంటి? అర లీటరు, అర లీటర్కు 500 మిల్లీలీటర్లు, 1/2 లీటర్కు 250 మిల్లీలీటర్లు. దీన్ని 1/2 లీటర్ అనిగా రాయొచ్చు. అర లీటర్ని, 1/2 లీటర్ని 1/4 లీటర్గా కూడా రాయొచ్చు. మనం ఎక్కువగా ఈ వీటిని మనము ఉపయోగిస్తుంటున్నాం. అదేవిధంగా మీరు ఈరోజు చెప్పిన అంశాలకు సంబంధించి ఒక రెండు ప్రశ్నలకు సమాధానాలు చేయటకు ప్రయత్నించండి. సరేనా? ఒకసారి చదువుదామా. 1వ ప్రశ్న, 10 లీటర్ల పాలను ఎన్ని 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లుగా మరియు ఎన్ని 250 మిల్లీలీటర్ల ప్యాకెట్లుగా చేయవచ్చును? అదేవిధంగా 2వ ప్రశ్న, 20 లీటర్ల పాలను 2 లీటర్ల ప్యాకెట్లుగా ఎన్ని ప్యాకెట్లుగా తయారు చేయవచ్చు?